సందీప్ కిషన్ అయితే బ్లాక్ బస్టర్ కొట్టిండు అన్న. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్ ఉంటే, అంటే సెకండ్ హాఫ్ కొంచెం నాకు నార్మల్ గా అనిపించింది, బట్ ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంది అన్న సినిమా. అంటే అందరు విరూపాక్ష కంటే బాగుంది బాగుంది అంటున్నారు, సో అది వేరే జోనర్, ఇది వేరే జోనర్, సో అది దాని దీన్ని కంపారిజన్ చేయొద్దు. సో విరూపాక్ష అంటే అది వేరే మూవీ. ఇదంటే ఒక ఊరు పేరు భైరవకోన్ అంటే ఊరు కాన్సెప్ట్ తీసుకొని తీసారు ఈ సినిమా అయితే. సో దాని దీని అయితే కంపారిజన్ చేయకూడదు మీరు, అది వేరేది ఇది వేరే. సో ఇదైతే చాలా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్ ఉంది, సో సెకండ్ హాఫ్ అంటే నాకు అంత నచ్చలేదు. సో ఫైనల్ అయితే సినిమా అయితే బాగుంది. మీరు ఇంకేమైనా అడగాలనుకుంటే అడిగింది. పిన్నెల కిషోర్ గారు అంటే ఇక మనం ఆయన గురించి మాట్లాడద్దు. సో ఆయన ఒక బ్రిలియంట్ యాక్టర్. వాళ్ళు హర్ష కామెడీ కూడా బాగుంది. సో ఆయనది కూడా నెక్స్ట్ ఆయన సినిమా కూడా 20th రిలీజ్ అవుతుంది. సో ఆయన కూడా హీరో ట్రై చేస్తున్నాడేమో. సో ఈ సినిమా అయితే చాలా బాగుంది అన్న, నాకైతే నచ్చింది. ఫైనల్గా అయితే నేను 3 రేటింగ్ ఇవ్వగలుగుతాను ఈ సినిమాకి, అవుట్ ఆఫ్ 5.